हाय फ्रेंड्स, वेलकम टू पल्लेटूर कुराडु। फ्रेंड्स, मन की रोज नीचे एलआईसी वारी जीवन शांति पॉलिसी लो एनिटी रेट्स अयिते पेरगडम अयिते जरिगिंदि अन्नमाट। दीनी गुरिंचि मनं ई रोज वीडियो तीसुकुंदाम। ई वीडियो गुरिंचि स्टार्ट चेसे मुंदु मन न्यूस चानल्स लो गानी लेदा अड्वर्टाइज्मेंट लो गानी एलआईसी वारी याड नि अयिते ओकसारि अयिते मीरु चूडंडि। ए अजय, मी नानगारिनि चूडु। ఈ వయసులో మనం ఇలా ఉండగలమా? తప్పకుండా ఉంటాం నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా? అసలు కాదు, మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేశాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో। ఇది మనకి డిఫర్డ్ అన్యూటీని ఇస్తుంది, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం। ఐ సీ, LIC యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి, యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా। LIC ప్రతి క్షణం మీ తోడు। ఫ్రెండ్స్, మీరు చూసినట్లుగా ఇందులో జీవన శాంతి పాలసీ అనేది పెన్షన్ పాలసీ అన్నమాట। అంటే మనం పాలసీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మినిమం ఒక సంవత్సరం పాటు అయితే వెయిట్ చేయాలన్నమాట। ఇమీడియట్గా అయితే పెన్షన్ అయితే స్టార్ట్ అవ్వదు, వన్ ఇయర్ అయితే వెయిట్ చేయాలి। అదే యంగేజ్లో ఉన్న వాళ్ళైతే మీరు మ్యాక్సిమం 12 ఇయర్స్ డిఫర్మెంట్ పీరియడ్తో ఈ పాలసీని అయితే తీసుకోవచ్చు। ఈ పాలసీలో మీకు దాదాపు 7% ఇంట్రెస్ట్ అయితే ఇందులో రావడం అయితే జరుగుతుంది। దీనికి సంబంధించిన ఏదైతే ప్రీమియం, అంటే మనం ఎంత పే చేస్తే, మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత పెన్షన్ వస్తుందనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే, టెలిగ్రామ్ కనుక వాడుతున్నది, టెలిగ్రామ్ సెర్చ్లో మీరు పల్లెటూరు కురాడని టైప్ చేసినది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వస్తుంది। ఆ టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించిన ఏదైతే పీడిఎఫ్ ఫైల్ ఉందో ఆ పీడిఎఫ్ ఫైల్ని అయితే అందులో అప్లోడ్ చేయడం జరిగింది, కాబట్టి మీరు అక్కడి నుంచి అయితే చూడొచ్చు అన్నమాట। మనం ఒకసారి చూసినట్లయితే ఒక 50 సంవత్సరాల వ్యక్తి ఒక 1 ఇయర్ డిఫర్మెంట్ పీరియడ్తో ఒక 10 లక్షల రూపాయలు కనుక ఇందులో ఇన్వెస్ట్ చేసినట్లయితే, ఈరోజు 5వ తారీఖు కదండి, నిన్నటి నుంచి, అంటే పూర్వం ఎంత ఉండేదంటే మీకు యాన్యుటీ సంవత్సరానికి వచ్చేసి 62,300 రూపాయలు వచ్చేది, 6 నెలలకు వచ్చేసి 30,548, ఇలా ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ అని చెప్పేసి ఈ విధంగా అయితే ఉండేదన్నమాట। అదే ఇప్పుడు ప్రజెంట్, అంటే ఇప్పుడు ఏదైతే యాన్యుటీ పెరిగిందో ఆ యాన్యుటీ పెరిగిన దాన్ని బట్టి కనుక మనం ఒకసారి చూసినట్లయితే, అదే 50 సంవత్సరాల వ్యక్తి 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి 1 ఇయర్ డిఫర్మెంట్ పీరియడ్ కనుక పెట్టుకున్నట్లయితే ప్రజెంట్ పెన్షన్ ఎల్ఐసిలో 69,700 రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్। అంటే మనకు దాదాపు 6.97%, దాదాపు 7% ఇంట్రెస్ట్ అయితే ఇందులో వస్తుందని చెప్పొచ్చు। అదేవిధంగా ఈ ఏదైతే ఈ అమౌంట్ ఉందో, ఈ అమౌంట్ అనేది గ్యారంటీగా బ్రతికున్నంతకాలం ఇస్తారండి మనకి। ఇందులో మనం బ్యాంక్స్లో కనుక ఏదన్నా తీసుకున్నప్పుడు అప్పుడు ఏదైతే ఆ క్వార్టర్ కానీ, లేదా 1 ఇయర్ కానీ, లేదా 2 ఇయర్స్ వరకు మాత్రమే ఇంట్రెస్ట్ గ్యారంటీ ఉంటుంది। కానీ ఎల్ఐసిలో ఇప్పుడు మీరు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్తో పాలసీ తీసుకుంటారో సేమ్ యాన్యుటీ అమౌంట్ అనేది సర్వైవ్ అయినంత కాలం అయితే రావడం జరుగుతుంది। జరిగినప్పుడు 105%, అంటే 10 లాక్స్కి 10.50,000, అంటే ఒక 5% ఎక్స్ట్రా, 105% అయితే ఇక్కడ డెత్తో నామినీకి అయితే ఇస్తారనమాట। ఇలా ఉన్నప్పుడు ఒక కంపారిజన్ కనుక, అంటే కంపారిజన్ అంటే ఎలా ఉంది, అంటే మార్కెట్లో ఎలా ఉంది అనేది, నేను ఒక స్క్రీన్ షాట్ అనేది పాలసీ బజార్లో అయితే తీసుకోవడం జరిగింది। మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా ఇక్కడ మీకు బజాజ్ అలియాంజ్లో సేమ్ 10 లక్షల రూపాయలని 50 సంవత్సరాల వ్యక్తి సంవత్సరానికి పెన్షన్ చొప్పున తీసుకున్నట్లయితే అతనికి 68,300 రూపాయలు అయితే రావడం జరుగుతుంది। టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్లో అయితే 67,100, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్లో అయితే 63,200, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్లో అయితే 62,100 వస్తున్నట్లుగా పాలసీ బడ్జెట్లో అయితే షో చేయడం జరుగుతుంది। అయితే ఎల్ఐసిలో అయితే పెన్షన్ అయితే, యాన్యుటీ అయితే పెరిగింది, కాబట్టి ప్రజెంట్ అయితే 69,700 రూపాయలు అయితే హై రిటర్న్ అయితే ప్రజెంట్ అయితే వస్తుందని మనం అయితే చెప్పొచ్చు। ఇంకా వీళ్ళు యాన్యుటీ రేట్స్ కనుక పెంచినట్లయితే పెంచిన అమౌంట్ రావచ్చు। ప్రజెంట్ యాజ్ ఆన్ నౌ ఏదైతే ఎల్ఐసి పెంచిందో దాన్ని చూసినట్లయితే మార్కెట్లో అయితే చాలా ఎక్కువ యాన్యుటీ అయితే ఎల్ఐసి అయితే ఇస్తుందని మనం అయితే చెప్పొచ్చు। ఒకవేళ రిస్క్ జరిగినా సరే నామినీకి 10.50, అంటే 10,50,000 అయితే నామినీకి అయితే ఇస్తారు, కానీ ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో 10 లాక్స్ అయితే 10 లాక్స్ మాత్రమే నామినీకి ఇస్తారని చెప్పేసి ఇక్కడ మీకు క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట। ఇది పెన్షన్ పాలసీ కాబట్టి జస్ట్ ఏంటంటే మనకి యాన్యుటీ రేట్ ఎంత ఉంది అనేది చూసుకుని మనం ఇన్వెస్ట్ చేయడం తప్పితే ఇందులో డెప్త్గా వెళ్ళి మనం ఇంకా వీడియో గురించి లెంగ్తీ చేయాల్సిన నేనైతే అనుకోవట్లేదు ఫ్రెండ్స్। మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ నచ్చింది, మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కురాడ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్। హ్యావ్ ఎ నైస్ డే।